ఈ రోజు ఏదైతే రేషన్ డీలర్స్ కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తామని చెప్తూ ఆయా రంగాల్లో ఉన్నటువంటి చిరుద్యోగులపై యమపాసం విసరడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే మరి దగ్గర దగ్గర 29,000 రేషన్ డీలర్స్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు మీరు భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకం అయ్యేటువంటి విధంగా ఈరోజు ఒక ప్రభుత్వ పనితీరు ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రేషన్ సరుకులే పంపిణీ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తామని ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పిందో దాని ఇంపార్టెంట్ అధ్యక్ష. వాళ్ళ యాటిట్యూడ్ వేరు, మా యాటిట్యూడ్ వేరు. ఇది ఏదైతే వాలంటీర్స్ అనేటప్పుడు ఎందుకు సార్ ఎందుకు తోడుకుంటారు? వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి చేరుస్తామనంటే డీలర్స్ పరిస్థితి ఏంటనేది. ఎందుకంటే ఈవేళ ఎవరైతే ఈవేళ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్స్ లో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఒక ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ ఆందోళన ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ క్వశ్చన్ అధ్యక్ష. వినైపోయింది రాష్ట్రంలో అదే మీరు రేషన్ డీలర్ల మనసులో మీరున్నారా? ప్లీజ్ రాష్ట్రంలో అధ్యక్ష రాష్ట్రంలో రేషన్ డీలర్ల తొలగించేటువంటి ప్రతిపాదన కానీ లేకపోతే చర్చలు కానీ ఈ ప్రభుత్వంలో జరగలేదు అధ్యక్ష. 30,000 మంది రేషన్ డీలర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఏదో రకంగా రేషన్ షాపులను తీసేయాలని చెప్పి వాళ్ళ ప్రతిపాదన లాగా ఉంది అధ్యక్ష. చెప్పేది సమాధానం కూడా వినపడకుండా ఊరికి నుంచి అరిస్తే అని అర్థం ఉంది అధ్యక్ష. కూర్చోండి, వినండి, మంత్రి గారిని వినండి అధ్యక్ష. విన్న తర్వాత అడగమానండి అధ్యక్ష. మంత్రి గారి సమాధానం విన్న తర్వాత ఇంకా డౌట్స్ ఉంటే అప్పుడు చూద్దాం. ప్లీజ్ గో అహెడ్. ఆల్రెడీ అడిగారు, వేసింది మీరు కాదు మంత్రి గారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లని తొలగించేటువంటి ప్రతిపాదన ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు అధ్యక్ష. అటువంటి చర్చలు కూడా ఈ రాష్ట్రంలో జరగలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సివిల్ సప్లై చేసినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో 30,000 మంది డీలర్లను తొలగించేస్తున్నారు, తొలగించేస్తే మేము ఆందోళన చేస్తాం, అడ్డుకుంటాం అని చెప్పి ఆయన మొదలెట్టాడు అధ్యక్ష. దీంతో గ్రామ వాలంటీర్లను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంటికి రేషన్ పంపిస్తానని చెప్పి. ఈ రేషన్ డీలర్లని మేము ఎక్కడైతే రేపు 1వ తారీఖు నుంచి మొదలెడుతున్నామో ఈ ప్రక్రియ పూర్తి అయ్యేటప్పటికి దాదాపు 31 మార్చి దాకా కొన్ని చోట్ల ఏమో కొత్త విధానం, కొన్ని చోట్ల పాత విధానం ఉంటుంది అధ్యక్ష. దాంట్లో మొదలెట్టినటువంటి జిల్లాల్లో ఈ షాపుల వాళ్ళని స్టాకిస్టులుగా మారుస్తాం. అంటే ప్రజలు వచ్చి వీళ్ళ దగ్గర తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేకుండా వీళ్ళ దగ్గర నుంచి వాలంటీర్లు తీసుకెళ్లి ప్రజలకు అందించేటువంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. దీంతో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆందోళన ఒకటి అధ్యక్ష. గతంలో 2014 నుంచి 2019 దాకా దాదాపు 10,000 మంది రేషన్ షాపులు, ఒరిజినల్గా రేషన్ షాపులు ఉండాలని తొలగించారు అధ్యక్ష. వీళ్ళు వాళ్ళ మీద కేసులు రాయించి అదేవిధంగా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వీళ్ళ పార్టీ అనుచరులను పెట్టుకున్నారు అధ్యక్ష. ఉదాహరణకి మా గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ టౌన్లో 42 మంది డీలర్లు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళని పిలిచి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మీరు తప్పకుండా మా వాళ్ళకి ఇచ్చుకోవాలని చెప్తే వాళ్ళు తప్పుకోకపోతే వాళ్ళ మీద 42 మంది మీద క్రిమినల్ కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి 42 మందిని తప్పించి వీళ్ళ అనుచరులను పెట్టుకున్నారు అధ్యక్ష. 42 మంది, ఆ 42 మంది రేషన్ షాపులు, తెలుగుదేశం పార్టీ కూడా రేషన్ షాపుల మీద నడిచింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు చాలా చోట్ల 5,000 10,000 ఇలా కట్టాలి అధ్యక్ష. మా పార్టీ ఖర్చులకు కావాలి, అవసరాలకు కావాలి, పార్టీ నడపడానికి కావాలని చెప్పి 5-6 లక్షలు షాపుల దగ్గర వసూలు చేసుకుని ఈరోజు వాళ్ళ అనుచరులు
అడ్డదారుల్లో షాపులు పెట్టుకున్న వాళ్ళని తొలగిస్తామని చెప్పి ముందే భయపడి మొత్తం ఇదంతా కూడా 30,000 మందిని తీసేస్తున్నాం. రీసైకిలింగ్ అన్ని రకాలుగానే ఉపయోగపడ్డారు అధ్యక్ష ఈ పార్టీ వాళ్ళే పడి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అనుచరులు ఎక్కడ పోతారని చెప్పి ఇది వ్యవస్థ అంతా ఉండరు అని చెప్పి మొత్తం చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అటువంటి ప్రతిపాదన కానీ అటువంటి అవసరం కానీ మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉపాధి కల్పిస్తాడు కానీ ఎవరు పొట్ట కొట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయరు అధ్యక్ష. మీరేం ఆందోళన చెందవాకండి. మీ అనుచరులు దొంగదారులు అడ్డదారులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా లెగిసిపోతే లెగిసిపోతారు కానీ ఒరిజినల్ గా రేషన్ షాపులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా లెగిసేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. అదేవిధంగా ఈ రేషన్ షాపులు అనేది చాలా కీలకం అధ్యక్ష. ఎందుకంటే దీళ్ల దగ్గర కొన్ని అంటే జనానితో సంబంధం లేకుండా కొన్ని కార్లు ఇళ్ల దగ్గర ఉంచుకున్నారు అధ్యక్ష. నేను వాళ్ళని ఒకటే కోరదలుచుకున్న అధ్యక్ష, ఈ ప్రభుత్వం తరఫున మీరు స్వచ్ఛందంగా మీ దగ్గర ఎక్స్ట్రా కార్లు కనుక ఏమైనా ఉంటే అవి ప్రభుత్వాన్ని సరెండర్ చేయండి. మీ మీద ఎటువంటి కేసులు కానీ ఏమీ లేకుండా మీరు కనుక మేము వచ్చి చూసేదాకా వెయిట్ చేయకుండా మీరు గవర్నమెంట్కి సరెండర్ చేయమని చెప్పి కూడా కోరుతున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే కోరదలుచుకున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఒరిజినల్గా ఉన్నటువంటి రేషన్ షాపులను తొలగించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి బల్క్గా పెట్టారు అధ్యక్ష. 42 షాపులు ఉంటే గుడిగట్టంలో 42 మంది దొంగలేని అధ్యక్ష. వాటిని తొలగించి వీళ్ళని పెట్టుకోవడానికి ఇటువంటి కేసు